హాయ్ అండి, నేను ఆర్యానా. మన తెలుగు ప్రేక్షకుల మనింటి తెలుగు అమ్మాయి బాపు బొమ్మ దివ్యవాణి గారు ఇస్ విత్ మీ. మహానటి సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మన టిఎఫ్బిసి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గాడ్స్ గ్రేస్, ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. యునో, ఒక లెజెండరీ యాక్ట్రెస్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ ప్రజెన్స్ ఉన్న చుట్టూ ఏరియా మొత్తం మారిపోతుంది. మీరు ఉండడం వల్ల ఇదంతా ఏరియా మారిపోయి ఆల్ అబౌట్ పాజిటివ్ వైబ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ హౌ యూ సెలబ్రేటింగ్ ద సక్సెస్ మహానటిలో? మహానటి గారికి మీరు మదర్ క్యారెక్టర్, ఒక బ్యాక్ బోన్ క్యారెక్టర్ ని యునో ప్లే చేశారు. సో ఎలా సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా 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 మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇది నాకు మళ్ళీ రీఎంట్రీ లాగా. అసలు ఈ అవకాశం రావటం కూడా ఒక ఆశ్చర్యం. ఇంత సక్సెస్ రావటం, అంత గొప్ప సక్సెస్ లో నేను కూడా ఒక చిన్న ఒక పాత్రగా దాంట్లో చేయటానికి మా ప్రొడ్యూసర్స్ కానీ మా డైరెక్టర్స్ మరి అశ్విని దత్ గారు, ప్రియాంక, అలానే మన నాగి అశ్విన్ గారు, సో వీళ్ళందరూ చేసిన హెల్ప్ని బట్టి కూడా చాలా నేను సంతోషపడుతున్నాను. ఎక్కడో ఉన్నదాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ఇట్స్ ఓన్లీ ఆల్ దేవునికి నేను ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. మా తెలుగింటి బాపు బొమ్మ మదర్ క్యారెక్టర్ అనగానే ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే, ఇప్పటికీ కొంతమంది ప్రేక్షకులు మేబీ ఇంకా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మీరు ఈ రోల్ చేశారన్న క్వశ్చన్స్ కూడా వస్తాయి కదండి, ఏమైనా అలా వచ్చాయా? అంటే నేను ఎప్పుడు కూడాను ఒకటి మన క్యారెక్టర్ ఏంటని చూసుకుంటాను. నాకు కూడా కొంచెం సడన్ గా మదర్ అనగానే అనిపించింది. నాకు మన స్వప్న దత్ గారు కాల్ చేసి, ఇలా సావిత్రి గారి బయోపిక్ చేస్తున్నామమ్మా, ఆ మదర్ క్యారెక్టర్కి మీరైతే బాగుంటారు అని చెప్పని చెప్పటం, ఇంక నేనేం ఆలోచించలేదండి. సావిత్రి గారు మదరు అనగానే యాక్సెప్ట్. ఇప్పుడు నేను ఎటు తిరిగి సావిత్రి గారి లాగా చేయలేను, ఆశ ఉన్నా కూడా చేసే ఇది మనకు లేదు. సో సావిత్రి గారు మదరు అనగానే నేను ఇంక అసలు ఇంకేం అడగలేదు. సో వెంటనే నేను ఒప్పుకోవటం జరిగింది. సో చాలా అసలు ఆ మూవీ చేసేటప్పుడు ఎస్పెషల్లీ నాగి అశ్విన్ గారు, ఇప్పుడు అనేక ఇంటర్వ్యూస్లో మీరందరూ ఆయనతో చేసుంటారు, నాకైతే చిన్న బాపు గారిని చూసినట్టుగా ఉంది ఆయన్ని చూసినప్పుడు. సెట్లో చాలా తగ్గింపు, చాలా నిదానంగా ఆయనకి ఏం కావాలో ఆ క్వాలిటీ వచ్చే వరకు మరి చాలా కష్టపడి చేశారు అందరు, టీం మొత్తం కూడాను. మేము ఎంత చెప్పినా కూడా తక్కువైపోతుంది, బట్ చేసేటప్పుడు అయితే ఇంత సక్సెస్ అని మేము అనుకోలేదు. కానీ ఈరోజు అందరి గుండెలు, ఈవెన్ చూసిన మాకే ఒక వారం రోజుల వరకు మహానటిగా సావిత్రి అమ్మగారు ప్రతి పనిలో కూడా ఆమె జ్ఞాపకం వస్తూనే ఉన్నారు. అంతగా హృదయాల్లో ముద్రించుకునేలాగా చేయటం, ఎస్పెషలీ మదర్స్, ఇక హీరోయిన్స్ అంటే ప్రతి మదర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండే ఉంటుంది. సో అలా చేయటం ఆఫ్టర్ లాంగ్ టైమ్ ప్రసాద్ గారి కాంబినేషన్, నేను నిజంగా రియల్లీ హ్యాపీ. మ్యామ్, యూనో 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ రావడం అండ్ యాక్టింగ్ కదా, రిలీజ్ అయిన తర్వాత మీకు మర్చిపోలేని బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరి నుండి వచ్చాయండి ఇండస్ట్రీ నుండి? నాకు ఇండస్ట్రీ నుంచి నాకు కాల్ చేసినట్టు చాలా మంది అండి. ఆల్మోస్ట్ నా పాత ప్రొడ్యూసర్స్ అందరూ కూడా, నా ఫ్రెండ్స్ అందరూ కూడా, అంటే వాళ్ళకందరికీ ఒక షాక్ లాగా అయిపోయింది, మహానటిలో మీరు, మహానటిలో మీరా, మహానటిలో మీరా అని చెప్పండి. సో ఆల్మోస్ట్ అందరూ నా పాత వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోవటం, బాగా చేసావు ఉన్న అందరు, అంటే దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఈవెన్ మోహన్ బాబు గారు కానీ మన అందరూ చేసిన వాళ్ళు కూడా కొంత కొంత క్యారెక్టర్, బట్ లాంగ్ బిఫోర్ ఆ సావిత్రి క్యారెక్టర్ ఎండ్ అయ్యే వరకు కూడాను ఉండటం. సో అందరూ అప్రిషియేట్ చేశారు. మహానటి సావిత్రి గారు, లైక్ పర్సనల్గా మీ లైఫ్లో మీ ఫీలింగ్ ఏంటండి సావిత్రి గారు అని అంటే? సావిత్రి గారు గురించి ఫీలింగ్ చెప్పేంతటి అర్హత నాకు లేదు, కానీ ఆమె ఒక బొమ్మ అంతే, అందరి హృదయాల్లో చెరగని ఒక బొమ్మ. కళ్ళతోనే ఆమె హావభావాలు, అప్పట్లో నేను పెళ్లి పుస్తకం చేసినప్పుడు సముద్రాల గారు మాది ఫస్ట్, నాది పెళ్లి పుస్తకం ఫస్ట్ ప్రివ్యూ చూసి అప్పట్లో చెన్నైలో వేసేవాళ్ళు దేవి శ్రీదేవిలో, అది ఆల్మోస్ట్ అది కూడా మిస్సమ్మ సినిమాలానే ఉంటుంది పెళ్లి పుస్తకంలో కూడాను, ఆయన నోటితో ఆయన అన్నమాట అనమాట, మాకు పాత మన హీరోయిన్ చూసినట్టుగా అనిపించింది అని చెప్పని. సో సావిత్రి గారు అంటే అందరి హృదయాల్లో ఒక చెరగని ముద్రేసే ఒక గొప్ప నటి, మా అందరికీ అమ్మలాగా.
అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో యునో లైక్ మళ్ళీ మీరు చాలా మూవీస్ చేస్తున్నారు సార్ తో, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మ్యామ్? అంటే పాత ఫ్రెండ్స్ కలిసి వర్క్ చేస్తే ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ గా ఉంటది కదా, సో వాట్ వాస్ గోయింగ్ లైక్? చాలా అసలు లొకేషన్ లో కూడాను ఆయన ఇప్పుడు ఇప్పుడైతే అప్పుడైతే మేమందరం ఒక చోట కూర్చునే వాళ్ళం, ఇప్పుడంతా ఎవరు క్యారవాన్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి కూర్చోటం, ఏదో హాయ్ బాయ్ చెప్పుకోవటం అని చెప్పని పిలిచి ఆయన ఎక్కడుంటే అక్కడ ఇంకా సందడే సందడి. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇప్పటికీ కూడాను తన పక్కనే ఆర్ట్, అంటే చాలా మంది ఏంటంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, నా వర్క్ వర్క్ నేను చేసుకోవాలి, నా మార్క్స్ నాకు రావాలి అని ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్న గొప్పతనం ఏంటంటే అవతల వాళ్ళు ఏం మిస్టేక్ చేసినా కూడా ఆ మిస్టేక్ ని చెప్పి దాన్ని కరెక్షన్ చేసి పర్ఫెక్షన్ వచ్చే వరకు ఆయన ఆయన పని ఆయన చూసుకుంటూ కూడా ఎదురు దాన్ని అబ్జర్వ్ చేస్తారు, ఆ టైమింగ్స్ కానీ ఆ డైలాగ్ కానీ అలా. సో ఇప్పటికీ ఆ జీల్ అలానే ఉంది ఆయనలో. సో చాలా మేము భానుప్రియ గారు ఆ పాతవన్నీ మేము చెప్పుకుంటూనే అవి నెంబర్ వేసుకుంటూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ పెద్ద పెద్ద మంచిగా మళ్ళీ మేము కలిసి చేయటం కదా, సో చాలా ఒక ఒక తీపి గుర్తుగా మిగిలిపోయినాయి ఆ షూటింగ్ డేస్ అన్ని కూడా మాకు. చిన్ననాటి మహానటి రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలని తెలిసిందండి, తనతో మీరు మీ ఇంట్రాక్షన్ ఎలా ఉండింది? ఇట్స్ లైక్ మీకు షాకింగ్ గా కూడా ఉండొచ్చు. చాలా చాలా అసలు నేను ఫస్ట్ తను ఎక్కడ అబ్జర్వ్ చేశానంటే తాతగారికి ఉన్న అదే గుణం ఏంటంటే ఆయన ఏ తిన్నా నలుగురికి పెట్టాలి అక్కడ. సో తను ఆ చిన్న పాప తనకు తినే ఉండే కూడా అక్కడ ఉన్న అందరికీ పంచుతుంది. మేము ఒక సీన్ చేసాం, మేము వర్షంలో చిన్నప్పుడు సావిత్రిని తీసుకొని ఒక చిన్న కుక్క పిల్లని తీసుకొని అక్క ఇంటికి వెళ్తాం మేము. ఆల్మోస్ట్ అది మాకు మిడ్ నైట్ జరుగుతూ ఉంది, ఒక 12:30, 1 o'clock అయింది ఆ సీను. నైట్ ఎఫెక్ట్లో నిద్ర ఆపుకుంటుంది తనకి, అసలు షూటింగ్ అట్మాస్ఫియర్ ఏంటో తెలియదు, చిన్న బిడ్డ పేరే. ఆ వర్షంలో తడిచి క్లోజ్ షాట్ అప్పుడు తన చేతిలో కుక్క పిల్లుంది. సో డైరెక్టర్ గారు చెప్పలేదు, వాళ్ళ తాతగారు చెప్పలేదు, మేము చెప్పలేదు. తను తడిచి వచ్చేసి గబగబ వెళ్ళిపోయి ఆ కుక్క పిల్లను కూడా తడిపి తీసుకొచ్చి కంటిన్యూటీ కోసం నుంచుకుంది. ఆహా, తాతగారు బ్లడ్ అలానే దిగిపోయింది అని చెప్పని నేను అప్పుడే అనుకున్నాను. చాలా ముచ్చటగా అన్ని సింగిల్ టేక్ లో చెప్పేసేది, అసలు చాలా ఎంత అంటే తనకి ఇది ఫస్ట్ ఫిల్మ్ కాదేమో, జనరల్ గా చిన్నపిల్లల కంటే ఆ భయం ఉంటుంది, ఎక్కడైనా బెరుకు ఉంటుంది. చాలా ఫ్లూయెంట్ గా అట్లానే డైరెక్టర్ గారు, నాగి అశ్విన్ గారు కానీ వాళ్ళ టీం అంతా, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ చిన్న చిన్న పిల్లలేనండి. సో మంచిగా ఆ పాపకి కోఆపరేట్ చేసి చేయించేవాళ్ళు. సో ఫస్ట్ మూవీ మాది పెళ్లి పుస్తకంతో ఉన్న మా అనుబంధంతో వాళ్ళ మనోహరాలకి తల్లిగా చేయటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మ్యామ్, మీరు ఇంతకు ముందు చాలా డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారు మ్యామ్, లైక్ నాగి అశ్విన్ గారికి పాత డైరెక్టర్స్ కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఈవెన్ నేను అప్పుడు జనరేషన్ చూసాను, మిడిల్ జనరేషన్ చూసాను, ఈవెన్ దో ఇప్పుడు టీవీ మీడియాలో ఇప్పుడు సీరియల్స్ కానీ డైరెక్షన్ అందరినీ చూస్తూ ఉన్నాను, నాగి అశ్విన్ గారు ఎంటైర్ డిఫరెంట్. అన్ని ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది అంటారు చూడండి. సో చాలా కామ్, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. నేను ఆయన చూసి ఎప్పుడు అంటాను, యేసు ప్రభువ మై జీసస్ అంటాను ఆయన నోస్. కానీ ఇది ఎక్కడ అసలు చాలా తగ్గింపు, చాలా మృదు స్వభావి, చాలా సున్నితంగా ఆయన సీన్ చెప్పే విధానం కూడా ఎక్కడ ఒక అరుపులు కేకలు ఉండవు. నాకైతే సెట్లో చూడంగానే ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం ఈ జనరేషన్ ఎట్లా ఉంటారు అని నేను కూడా కొంచెం బెరుకుగానే వెళ్ళాను. కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా చూసి నాకైతే నాకు రెండో బాపు గారిని చూసినట్టు అనిపించిందండి. సో నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లానే స్వప్నదత్ గారు, అందరూ ఇన్వాల్వ్మెంట్, ఎక్కడ అంత పెద్ద మేము ప్రొడ్యూసర్స్ వాళ్ళ అమ్మగారి అంత బ్యాక్గ్రౌండ్ అని ఎక్కడ ఒక చూపించుకునే స్వభావం కాదు. చాలా సింపుల్గా వర్క్ 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 మైండ్, కాబట్టి ఇంత సక్సెస్ని చూడగలిగారు. ఆల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ నాగి అశ్విన్ గారు. మ్యామ్, సినిమాలో మీ కూతురు మహానటి లైక్ కీర్తి సురేష్ గారు, మహానటి గారిని ఒక 2-3 సీన్స్ లో అరే ఈవిడ సావిత్రి గారిలా కనిపించింది మాకు అని మాకు అనిపించింది మ్యామ్, మీకు ఎలా ఉండింది మ్యామ్? అంటే ఈ తరం నటి, అవును, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్, ఒక భయం అనేది అయితే ఉంటుంది, ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా మీరు ఎలా చూసారు? చాలా అమ్మాయి ఫ్రీగా ఉంటుందండి, అసలు తన ఇన్వాల్వ్మెంట్ కానీ ఆ మేకప్ వేసుకోవటానికి, సావిత్రి గెటప్, ఆ పాతవి షార్ట్కి కూడా తను ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి సీన్ తనకి అర్థమయ్యేటట్టు 1-10 సార్లు నాగి గారి దగ్గర అడిగేది ఆ పాప.
చాలా అసలు ఎక్కడ తను ఒక పెద్ద ఇప్పుడు అప్పుడు తను పవన్ కళ్యాణ్ గారితో మూవీ చేస్తూ ఉంది. సో ఎక్కడ ఆ దర్పం ఇది కానీ లేదు, చాలా కూల్ గా జోయల్ గా నిజంగా షూటింగ్ అయిపోయినా కూడా నా కూతుర్ని నేను మిస్ అయిపోతున్నాను అని ఇప్పటికీ మొన్న మూవీ చూసిన వెంటనే ఫస్ట్ కాల్ చేశాను, చేయగలనే అమ్మా అని చెప్పని చాలా ఆప్యాయతగా చిన్న బిడ్డలాగా చాలా అనుభవం ఉన్న తను చేసిన దాంట్లో అనిపించింది. సో చాలా ఎట్లాంటి ఒక మాటలతో చెప్పలేని అనుభూతి తనతో చేయటం. మ్యామ్, మీరు సీరియల్స్ చేస్తున్నారు, మళ్ళీ మూవీస్లోకి వచ్చేసారు, కానీ ఇన్ని రోజులు మేము మీరు చెన్నైలో ఉన్నారని అనుకున్నాం. సో మళ్ళీ మీరు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మ్యామ్? మళ్ళీ మూవీస్లోకి వద్దాం అనుకుంటున్నారా? 100% అండి. నేను అంటే ఇప్పుడు డివోషనల్గా నేను మాది దివ్య వెలుగు ఫౌండేషన్ అనే మినిస్ట్రీ స్టార్ట్ చేయటం. సో కొన్ని రోజులు దేవుని పని నిమిత్తమే నేను విజయవాడ ఇటు చెన్నై తిరగటం జరిగింది. సో మా పాప ఇక్కడే ఆర్ట్స్ అండ్ ఫైన్ కాలేజ్ JNTUలో తను బీ డిజైనింగ్ ఫస్ట్ ఇయర్. సో టోటల్లీ ఐ షిఫ్టెడ్ ఇయర్. సో ఇప్పుడు అగైన్ ఫుల్ ఫ్లెడ్జ్ సినీ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్తో మంచి మంచి, నేను అప్పుడు చాలా యంగేజ్లో నాకు మ్యారేజ్ అయిపోయింది అండ్ నా 22 ఇయర్స్కి నాకు బాబు పుట్టేశాడు. సో మరి అప్పుడు నేను చేయలేనివన్నీ మళ్ళీ చేయాలని మరి నా ప్రొడ్యూసర్స్కి నా డైరెక్టర్స్కి నేను వర్క్ చేసిన హీరోస్ అందరితో మళ్ళీ తిరిగి ఈ న్యూ జనరేషన్ బిడ్డలతో కూడా యాక్ట్ చేయాలని నేను చాలా ఆశ కలిగి ఉన్నాను. సో మా బాపు బొమ్మని ఇంకా మేము రెగ్యులర్గా చూడబోతాం ఇంకా 100%. సో నైస్ అండి. మినిస్ట్రీ అని అంటున్నారండి, ఏంటి ఆ మినిస్ట్రీ మేము తెలుసుకోవచ్చా? మినిస్ట్రీ అంటే నేను సో 87లో మా సారీ 98 to 2000 బిట్వీన్లో మా బాబుకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సో నేను దేవుడి దగ్గరికి జీసస్ దగ్గరికి నడిపించబడటం, సో అక్కడ చర్చ్లో వర్డ్స్ వర్డ్ ఆఫ్ గాడ్ వినటం, సో ఆ వాక్కు నన్ను ఆకర్షించుకోవటం, సో టోటల్ ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ ఎ సేవియర్ ఇన్ మై లైఫ్. సో నేను ఎక్కడున్నా కూడా నా ప్రభువుని నేను ప్రకటించకుండా ఉండలేనండి. సో వేర్ ఎవర్ ఐ గో క్యారీ మై బైబుల్ అండ్ నా దేవుడి గురించి నిజం చెప్పడానికి. ఈరోజు మహానటి ఒక సక్సెస్ వచ్చిందంటేనే దీని వెనకాల కృషి ఎవరు, దీని టీం ఏంటి, ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కూడాను ఇంటర్వ్యూలు చేస్తున్నాం, అందరూ కూడా సంతోషపడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో అలానే మరి ఈ లోకానికి ఆయన ఎందుకు ఒక పరిపూర్ణమైన మానవుడిగా వచ్చాడు, ఆయన అంగీకరించడం వల్ల రేపు మనకి ఏంటి దొరుకుతుంది, ఇంతవరకు నేను తెలుసుకున్నది ఏంటి అని బైబుల్ చదువుతున్నప్పటి నుంచి సో నేను ఒకప్పుడు నా ఇండస్ట్రీలో మా అమ్మ కానీ మా అక్కయ్య కానీ ప్రతి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి మంచి ఒక ఆర్టిస్ట్ ఉంది ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అని అడిగేవాళ్ళు. ఎందుకంటే నాకెవరో ఒక బ్యాక్ బోన్ కానీ బ్యాక్ పిల్లర్స్ కానీ లేకుండా కేవలం నా టాలెంట్తో పైకి వచ్చిన అమ్మాయిని. సో మరి అలా నా ఇండస్ట్రీ గురించి ఎవ్రీడే ఐఎమ్ ప్రేయింగ్ విత్ మై టీయర్స్. ఇక్కడ అనేక మంది ఒక హంగామా లైఫ్లో బ్రతికిపోతున్నారు, వానికి ఒకటి వచ్చింది అంటే తట్టుకోలేని స్థితిలో అనేక మంది సూసైడ్ చేసుకోవటం, చాలామంది పైకి ఎంత దర్పంగా ఉన్నా పంజరాల్లో చిలకల్లాగా అంతరంగంలో ఒక సంతోషం లేని జీవితాలతో చాలామంది ఉంటున్నారు. అటువంటి వాళ్ళందరినీ ఆదరించడానికి ఉన్న ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఒక వర్డ్ వాళ్ళని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, శక్తినిస్తుంది, సరైన మార్గంలోకి వెళ్ళటానికి దారి చూపిస్తుంది. సో త్వరలో ఇక్కడ ఒక ప్రైర్ టీమ్ ఒక ప్రైర్ టవర్ స్టార్ట్ చేయాలని ప్రేయింగ్ గాడ్. సైమిల్టేనియస్గా ఇటు నా పని నేను చేస్తూ నా ప్రభువును ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాను. సో నైస్ అండి. మ్యామ్, చాలా మంది ఈ మధ్య కాలంలో అంటే బయటకు వెళ్తే హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ దివ్యవాణి గారి చేతిలో బైబుల్ ప్రత్యేకంగా ఉంటుంది. బైబుల్ ఎందుకు క్యారీ చేస్తారు అంటే రీజన్ అంటే మీకు ధైర్యమా లేకపోతే తోడా ఏంటి? నా తోడని కాదని వాక్కు దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చిందని. ఎవరు దేవుణ్ణి చూడలేరు, సో ఆయన స్వరాన్ని విన్నారు ఓల్డ్ టెస్టమెంట్ అంతా. సో నా బైబిల్ ఇది నా ఆయుధం, నా డ్రెస్సింగ్ కంప్లీట్ అయింది అంటే నా బైబిల్ నా చేతిలో ఉందంటేనే నా డ్రెస్సింగ్ ఫినిష్ అయిపోయిందని. ఐదో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా బైబిల్ నా చేతిలో ఉండటం అది నాకు ఒక చెప్పలేని ఒక విలువ, అది అందం, అది నా మనసుకి ఒక తృప్తినిచ్చేది. మ్యామ్, మీరు ఇప్పుడు చూస్తే చాలా హ్యాపీగా ఉన్నారు, బట్ యునో రీసెంట్గా అంటే ఒక 1.5-2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలీదు,
మీరు థైరాయిడ్ తో సఫర్ అయ్యారు అండ్ యునో కంప్లీట్ గా మా బాపు బొమ్మ కొద్దిగా దూరం అయిపోతుందేమో అని అనుకున్నాం. సో ఎలా అండి మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ మళ్ళీ ఇంత నార్మల్ గా ఎలా? జస్ట్ ప్రేయింగ్ గాడ్. మీకు చెప్తే నమ్మరు, చెన్నైలోనే ఆర్తి క్లినిక్ అని, చెన్నై మొత్తానికి ఆయన పెద్ద స్పెషలిస్ట్ అనమాట. సో ఎవరి ఇయర్ థైరాయిడ్కి చెకప్కి వెళ్ళేదాన్ని. ఫాస్టింగ్ ప్రైలో దగ్గర 3 ఇయర్స్తో నేను దేవుడి దగ్గర ప్రార్థనలో పెట్టి వండే అనుకోకుండా నేను ఎవరి ఇయర్ రొటీన్ చెకప్కి వెళ్ళటం, థైరాయిడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని రావటం. సో డాక్టర్ గారికి కూడా డౌట్ వచ్చి అన్నీ ఎక్కడ రీటెస్ట్ రీస్కాన్ చేయించటం, అన్నీ నార్మల్ రావటం. సో నా హెల్త్ ఏదైతే నాకు పోయిందో దేవుడు నాకు అన్ని తిరిగి ఇచ్చాడు. ఆల్ గ్లోరీ టు మైటీ గాడ్ జీసస్ ఓన్లీ. మీరు యునో చాలా మంచి వ్యక్తి, కూల్ గోయింగ్, కామ్ గోయింగ్ అంటే నేను చూసిన ఇంటర్వ్యూస్ ప్రకారం నేను చెప్తున్నానండి. సో బట్ యు హావ్ ఫేస్ సో మెనీ రిజెక్షన్స్, అంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే చాలా మంది వాళ్ళ ఈగోస్ కి వెళ్ళి రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను చూసేసానండి. బట్ నాకు ఒక్క విషయం చెప్తారండి, మీరు లైఫ్ లో మర్చిపోలేని బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో నాకు ఎవరి మినిట్ హ్యాపీనేనండి, ఎందుకంటే నేను ఎక్కడ వర్క్ చేసినా కూడాను నేను ఒక ఫ్యామిలీ లాగా మింగిల్ అయిపోతాను. మెయిన్ నా డైరెక్టర్, నా ప్రొడ్యూసర్స్ ని ఆట పట్టిస్తుంది. ఈవెన్ మేము మహానటి వర్క్ చేసాము, నాగి గారిని అయితే రోజు నేను అనేదాన్ని, నాగి గారు నేను వచ్చేస్తానండి మీకు కో డైరెక్టర్ గా అని వచ్చేయండి మేడం అనేవాళ్ళు. సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కూడా, ఈవెన్ అక్కడ డెత్ సీన్ ఉన్నా కూడా ఇక్కడ నవ్వుతానే ఉంటాము ఆ షార్ట్ ముందు వెళ్లే వరకు కూడాను. సో ఎవ్రీ మినిట్ హ్యాపీగానే నేను ఉంటాను. ఎక్కువ నాకు బాగా సంతోషం అనిపించిందంటే బాపు గారితో వర్క్ చేసిన ఎవ్రీ మూమెంట్ అండి. ఇట్స్ స్వీట్ మెమరీ నాకు, చాలా కంఫర్ట్ గా నాకు అసలు ఎక్కడ అరుపులు కేకలు టెన్షన్ ఉండదు సార్తో వర్క్ చేసేటప్పుడు. అన్నిటికన్నా ముందు నాకు ఒక బెరుకు ఉండదు ఆయన దగ్గర, ఎందుకంటే చాలా మంది మనసులో ఏవేవో పెట్టుకొని వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియదు. సాడిజం గా చాలా మంది నేను చూశాను, ఆ సాడిజం ఆ ఈగోల్తో చాలా మంది నేను చూశాను. నేను అయినా కూడా నేను సిచ్యువేషన్ బట్టి నన్ను నేను తగ్గించుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ వెళ్ళిన సందర్భాలు అనేక ఉన్నాయి. ప్రజెంట్ కూడా నేను అటువంటి వాటిని ఫేస్ చేస్తున్నాను. కానీ సార్ దగ్గర చేసేటప్పుడు మాత్రం ఒక తండ్రి దగ్గరికి బిడ్డ ఎంత ఒక ఫ్రీ బర్డ్ గా వెళ్ళిపోతుందో అలా వర్క్ చేసేదాన్ని. ఆయనతో వర్క్ చేసిన ఎవ్రీ మినిట్ నాకు చాలా హ్యాపీ అండి. మ్యామ్ అప్పటి డైరెక్టర్స్ కి ఇప్పుడున్న డైరెక్టర్స్ కి ఎంతో కొంత వర్క్ చేంజ్ అనేది ఉంటుంది కదా, సో మీరు గమనించిన చేంజెస్ ఏంటి మ్యామ్? మేబీ అది ఈగో అవ్వచ్చు లేకపోతే వర్క్ ప్రాసెస్ అవ్వచ్చు, ఎలాంటి చేంజెస్ ఉన్నాయంటారు? అంటే ఇప్పుడంతా ఫాస్ట్ అయిపోయింది, క్వాలిటీతో పాటు వర్క్ కూడా ఫాస్ట్ చేసేసుకోవటం అనేది అలవాటు అయిపోయింది. సో అప్పుడు ఫాస్ట్నెస్ ఉండేది, కానీ అంటే ఒక నిదానం, ఒక డెడికేట్ మైండ్ ఎక్కువ ఉండేదండి. వర్క్ అంటే కేవలం ఒక అంకిత భావం, ఇప్పుడు లేదని కాదు కానీ ఇప్పుడు కూడా అంకిత భావంతోనే చేస్తున్నారు. కానీ ఆ జనరేషన్కి జనరేషన్కి చాలా తేడా ఉంది. అంటే లైక్ యునో అప్పట్లో హీరోయిన్స్ చాలా యూనో కామ్గా వినయంగా ఉండేవాళ్ళు అని అనేవాళ్ళు, ఇప్పుడు అలాంటివి ఉన్నాయా లేవా? ఉండేవాళ్ళు ఎంత ఉన్నా ఇప్పుడు, అలానే కీర్తి సురేష్తో వర్క్ చేశాను, చాలా ఒబీడియంట్, చాలా తగ్గింపు తనకి. తను తమిళ్లో అన్ని హిట్స్ ఇచ్చి అంత తను మూవీ చేసి కూడాను, జస్ట్ మేము సెట్లోకి వచ్చామంటే చైర్ లేదంటే గబక్కన లేసి అమ్మ వాంగ ఉకారంగా అని ఎంతో ఒబీడియంట్ ఉంటుంది. అలానే అదర్ బిగ్ బిగ్ స్మాల్ స్క్రీన్లో ఉన్న వాళ్ళని కూడా చూసాం, ఏమీ లేకపోయినా కూడాను వాళ్ళకంటే వాళ్ళే మేమే అనే బిహేవియర్ చూశాను. సో అది సంస్కారం అనేది, ఆ ఒబీడియంట్ అనేది మనకి తల్లిదండ్రులు పెంచిన పెంపకం, స్వతగాహ మనలో ఉండే స్వభావం నుంచి రావాలి. కానీ అది అలా ఉండేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. మ్యామ్ మీరు సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశారు కదా అండ్ మూవీస్ కూడా చేస్తున్నారు, మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంది ఎక్కువ, మూవీస్ ఆ సీరియల్స్? మూవీస్ కంఫర్టబుల్ ఎప్పుడు కూడా. సీరియల్స్ ఎలా అంటే చాలా వర్క్ డంప్ ఎక్కువ ఉంటుంది అక్కడ, బాగా చేసిన ఎక్కువ షార్ట్స్ చేస్తూ ఉండాలి, చాలా పని ఎక్కువ అక్కడ. కాకపోతే సీరియల్స్ ఎందుకు ఇంపార్టెన్స్ చేయాలని అనిపిస్తుంది అంటే డైలీ మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఎక్కువ వాళ్ళతో కనెక్టివ్ అయిపోతాం. ఇప్పుడు నేను నా పేరు మీనాక్షిలో చేస్తున్న వసుంధర క్యారెక్టర్, ఇప్పుడు బయటకు వెళ్ళానంటే అందరూ వసుంధర గారు మీ బాబు ఇంకా మీకు దొరకలేదా అని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, చిన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ అడుగుతూ ఉంటారు.
మొన్న ఈ మధ్య నేను షాపింగ్కి వెళ్ళినట్టయితే ఒక చిన్న పాప వచ్చి చెప్తుంది, మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని మీరు నమ్మకండి మిమ్మల్ని చంపేసేస్తుంది అని చెప్పి, చిన్న 8 ఇయర్స్ పాప. సో కనెక్టివ్గా వెళ్తా. సో మూవీస్లో నేను ఎట్లాంటివి అయితే క్యారెక్టర్ మిస్ అయిపోయాను, ఇక్కడ మోర్ చేయటానికి స్కోప్ ఉంటుంది. సో అందుకని మరి చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. మ్యామ్, యూనో మూవీస్ అండ్ సీరియల్స్ సైమల్టేనియస్గా కంటిన్యూ చేస్తారా టైం ఉంటే కనుక మీరు ఇప్పుడు, లేకపోతే ఓన్లీ మూవీస్ ఏమన్నా అలా బార్డర్ ఏమన్నా ఉందా మీకు? యా, మోర్ ఇంపార్టెంట్ మూవీస్ అండి, 100% మోర్ ఇంపార్టెంట్ మూవీస్కి. ఇప్పుడు 2-3 మూవీస్ వస్తున్నాయి. నేను నతనశాల యాక్చువల్లీ చేయాల్సింది అలా క్రియేషన్స్, సో కొంచెం డేట్స్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ మూవీస్ ఓన్లీ. మ్యామ్, మీకు ఒకప్పుడు లైక్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఇలా బ్లెస్ చేశారు అని అన్నారు కదా, సో ఒక్కసారి ఆ సిచ్యువేషన్ మాతో చెప్తారా? ఎందుకంటే మీరు ఇప్పుడు ఒకసారి పోగొట్టుకుని అన్ని ఇప్పుడు తిరిగి వస్తున్నాయని అనిపిస్తుంది. సో ఒక్కసారి ఆయన ఏమన్నారు? అవునండి, యు హావ్ దట్ చెక్ ఆల్సో, ఐ హోప్. నాకు ఎప్పుడైనా చూపించండి మ్యామ్. అది తప్పకుండా చూపిస్తాను మా అమ్మగారి దగ్గర. నేను మొన్న లాస్ట్ మంత్ ఈ మంత్ 28th సార్ బర్త్డేకి లక్ష్మీ పార్టీ గారు ఇన్వైట్ చేయటం, నేను రవీంద్ర భారతికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను. నేను కవి సార్వభౌమ అని బాపు రమణ గారు మూవీ, ఎన్టీఆర్ గారు ఓన్ బ్యానర్ అనమాట. దాంట్లో నేను పార్వతీదేవి గెటప్, శ్రీను మాస్టర్ గారు బాపు, నేను ఒక సాంగ్ చేశాము. ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్టూడియోలోని సార్ని నేను చూడటం, చూసిన వెంటనే ఆయన అసలు ఆ మేకప్, ఆ డ్రెస్సు, ఇంకా ఆ నుంచోనైతే అధీటుగా నిలబడ్డారు. ఇట్లా తెనాల నుంచి వచ్చిందండి, ఇలా చేసింది అమ్మాయి అనగల్ని బ్లెస్సింగ్ తీసుకుంటే ఏం చెనాలి వారు అని చెప్పని అలా నాకు లెవెన్ కూడా లెవెల్పై అలానే చూస్తూ ఉన్నాను చిన్నపిల్లనప్పుడు. సో బ్లెస్ చేసి మీరు బాగా చేస్తారని మేము విన్నామని అన్నారు. చల్లదు అని భయం వేసింది నాకు. సో ఒక హాఫ్ డే వరకు ఆయన వర్క్ చూస్తూ ఉన్నాను అనమాట. సో ఎంత ఇంట్రెస్ట్గా డెడికేట్ మైండ్, సో అది చాలా గుర్తు మర్చిపోలేని ఒక ఒక స్వీట్ మెమరీ నా లైఫ్ లో. ఎన్టీఆర్ గారు సైన్ చేసిన చెక్ మీ దగ్గర చెక్ ఉందండి, ఆ చెక్ వేసేటప్పుడు అమ్మ ఎన్టీ రామారావు అనేది అది జెరాక్స్ తీసి పెట్టుకున్నాం, అదే సారీ పేరుగా చేశారు. అదే సావిత్రమ్మ గారు గోరింటాక్ సినిమా వచ్చేసరికి శోభన్ బాబు గారు ఆ చిన్నప్పుడు ఆ పిల్లలకి తల్లిగా చేశారు. సో కాలానుగుణంగా మనం మారుతూ ఉంటాం వాళ్ళు వాళ్ళ బాడీనిజంను బట్టి. ఇప్పుడు జగపతి బాబు గారు విలన్ గా చేస్తున్నారంటే ఆయన ఐస్, ఆ మ్యాన్లీనెస్, ఆ వాయిస్ లో ఉన్న బేస్, సో అవన్నీ దానికి నప్పుతాయి. అలానే ఇప్పుడు నేను ఉన్నాను. సో మన ఏజ్ను బట్టి, సో మదర్ అనగానే ఇమీడియట్ గా నేను యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ కారణం అది. నేను ఒక్కటే, నేను ఇంకా నేను వేరే ఇంకేం వినలేదు. ఒకటి అశ్విని దత్ గారి బ్యానర్, రెండోది వచ్చి సావిత్రి మదర్. ఈ రెండే నేను చూశాను. సో సావిత్రి మదర్ అంటే సావిత్రి బయోపిక్ లో డెఫినెట్ గా మదర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది. సో అట్లా కాలానుగుణంగా తప్పదు, ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఎవరికైనా తప్పదండి. మ్యామ్, మీ క్వశ్చన్ కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు బట్ అడగాలనుకుంటున్నాను. మీరు చాలా సార్లు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, నాకు కెమెరా ముందు యాక్టింగ్ వచ్చండి, కెమెరా వెనుక నాకు యాక్టింగ్ చెంది మ్యామ్. సో ఏదైనా కాస్టింగ్ కౌచ్ అనేది, అంటే రీసెంట్ గా పెద్ద ఇష్యూ కూడా అయ్యింది, కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా లేదా మ్యామ్? కాస్టింగ్ కౌచ్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఒక నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అండి, ఏ ఇండస్ట్రీలో లేదు చెప్పండి నాకు. ప్రాబ్లం అనేది ఈ ఇండస్ట్రీలో మీరు లేదు అని చెప్తే దీని ఉన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రాబ్లమ్స్ అనేది ప్రతి దగ్గర ఉంటాయి. ఇప్పుడు డాక్టర్, మన పిల్లలు డాక్టర్ చదువుతున్నారంటే అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ చాలా ఉంటాయి. మన పిల్లలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ జాబ్కి వెళ్తున్నారంటే అక్కడుండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. మనము సరిగ్గా ఉంటే ఎవరు మనల్ని ఎప్పుడు టచ్ చేయలేరు. మన ఇష్టం లేకుండా, మన ప్రమేయం లేకుండా ఎప్పుడు ఏది జరగదు. సో మనం ఉన్న దాంతో ఫస్ట్ తృప్తి పట్టడం నేర్చుకోవాలి. పెళ్లి పుస్తకం రిలీజ్ అయినప్పుడు, ఇప్పుడంటే మనకి మీడియా ఉంది, టెక్నాలజీ వచ్చింది, ఇంత బూస్టప్ ఇస్తున్నారు. అప్పట్లో పెళ్లి పుస్తకం ఉన్న సక్సెస్కి మాకు ఆంధ్రజ్యోతి మ్యాగజైన్స్ వీటిలో ఇంటర్వ్యూలే మాకు తెలుసు దాని గురించి. అది కూడా చాలా తక్కువ, అమ్మ పక్కన ఉండాలి, ఎవరో ఒకళ్ళు ఒక గైడెన్స్ ఇచ్చి ఎలా మాట్లాడే విధానం ఏంటి, ఎవరు నొచ్చుకోకుండా అని మనకు తెలియదు కాబట్టి చెప్తూ నేర్పిస్తూ మాట్లాడించేవాళ్ళు. సో అలా మనం ఎప్పుడు ఒకళ్ళ కంట్రోల్లో మనం ఉన్నప్పుడు, ఇద్దరు అమ్మ కానీ, మన నాన్న కానీ, మన అన్నయ్య కానీ, మన భర్త కానీ, ఆడదానికి ఒకళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రాలేరు.
ప్లస్ మన కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా ఎవరూ చేయలేరు. మన జీవితాలు తృప్తి లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు అవకాశం కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. ఆ క్యారెక్టర్ మనకు వస్తే చాలని దానికి ఎంతకైనా దిగజారిపోతున్నారు. బై గాడ్స్ గ్రేస్ నేను ఎప్పుడు అలా అయితే, నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఈరోజు నేను మహానటిలో అందరు అదే అడిగారు, మన డైరెక్టర్ గారిని కూడా, అసలు మీరు ఎలా గుర్తు చేసుకున్నారు ఆమెని, ఎలా మీరు తీసుకొచ్చారు భానుప్రియ గారు కానీ, మళ్ళీ దివ్యవాణి కనుమరుగైపోయిన దివ్యవాణిని మళ్ళీ ఎలా తీసుకొచ్చారు అని చెప్పండి. జస్ట్ ఆల్ గ్లో ఇట్ టు మైటీ గాడ్, నేను ప్రార్థన చేస్తానంతే. అప్పుడంటే అమ్మ ప్రొటెక్షన్ ఉండేది, ఏ రోజు నేను వెళ్ళలేదు, ఎవరి దగ్గర నాకు ఒక క్యారెక్టర్ కావాలండి అని నేను అడగలేదు. సో అలా మన మన పరిధిలో మనం ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏం చేయలేరండి. దీన్ని పోయి మనం ఇండస్ట్రీ మీద బురద జల్లి మహాసముద్రం, ఈరోజు దాని మీద బురద జల్లాలనుకుంటే ఒక కాకిరెట్టలాగా, అంతే, అది ఎటు కొట్టుకుపోతుందో కూడా తెలియదు. మనం పద్ధతులుగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని చేయలేరు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఇష్టం ఉన్నప్పుడు ఎవరిని మనం ఆపలేము. మ్యామ్ ఈ తరం లైక్ ఇప్పుడున్న మూవీస్ ఏమైనా చూసారా మ్యామ్? రీసెంట్ మూవీస్ ఏం చూసారు మ్యామ్ మీరు? నేను మూవీస్ చాలా తక్కువ అండి. నేను ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 10-12 ఇయర్స్ తర్వాత నేను చూసిన మూవీ అంటే మహానటి. ఓకే, థియేటర్కి వెళ్ళి. సో అంత ఇది కూడా మామూలుగా ఇది సక్సెస్ అంటే నేను వెళ్ళేదాన్ని కాదేమో. బాహుబలి, అర్జున్ రెడ్డి చాలా వచ్చాయి మ్యామ్. అంటే నేను చెన్నైలో ఉండటము, సో ఎక్కువ పిల్లల చదువు, కాన్సన్ట్రేషన్ ఇటు ఉండటం వల్ల నేను ఎక్కువ అటు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. సో తప్పకుండా ఇప్పుడు మన బిడ్డలు కాబట్టి న్యూ జనరేషన్ ఎలా అనేది తప్పకుండా నేను చూడాలని ఆశపడుతున్నాను. ఈ మధ్య కాలంలో డైరెక్టర్స్ ఎవరన్నా లైక్ మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు మ్యామ్, వీళ్ళ మూవీస్ బాగుంటాయి అని? నాకు తెలిసి నాగి అశ్విన్ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు ఇప్పుడు. అంటే నాగి అశ్విన్ గారిని మూవీస్ కన్నా కూడా నేను పర్సనల్ గా ఆయన ఇష్టపడతాను. మూవీస్ ఇవాళ సక్సెస్ వచ్చిందండి, అదే మహానటి ఒకవేళ సక్సెస్ అయి ఉండకపోతే ఇంత బూస్టప్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన ప్రతి దాంట్లో టేక్ కేర్ తీసుకొని, మెయిన్ స్క్రిప్ట్ వర్క్ చేసిన విధానం, ఎంత కష్టపడి ఒక చిన్న సీన్ కూడాను ఎంతో టైం తీసుకొని, ఎంతో టైం తీసుకొని, నాకు అనిపించేది ఏంటి వీళ్ళు ఎంత స్లోగా చేస్తున్నారు, బడ్జెట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని. మేము ప్రొడ్యూసర్స్ కాకపోయినా కూడాను ఆ ఆందోళన అనేది వచ్చేసేది, అంత ప్రతి సీన్ కి వాళ్ళు తీసుకున్న ఇంట్రెస్ట్. సో సక్సెస్ వచ్చింది, ఇప్పుడు మనం ఆయన్ని చాలా, అదే సక్సెస్ వచ్చి ఉండకపోతే నార్మల్ అయితే యావరేజ్ అయితే ఎవరు దాన్ని పెట్టు. సో ఒక్కొక్కళ్ళ పర్సనల్ వాళ్ళ ఆ మనిషి యొక్క మంచితనం, వాళ్ళ పద్ధతులు, అవన్నీ మన హృదయంలో ఎప్పుడూ నిలిచిపోతాయి. మీరు అపియరెన్స్ కన్నా బిహేవియర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారని అర్థం అయిపోయింది మ్యామ్. మ్యామ్ వన్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్లు కానీ అప్కమింగ్ హీరోయిన్స్ కి కానీ మీరేం సజెషన్ ఇస్తారు మ్యామ్? ఒక చిన్న సజెషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడున్న వాళ్ళు మాకు సజెషన్స్ ఇచ్చే లెవెల్లో ఉన్నారండి. దే ఆర్ టూ ఇంటెలిజెంట్, టూ టాలెంట్, టూ బ్రిలియంట్. సో ఈ చేప సముద్రంలో పడిందంటే దానికి ఏదో తప్పదు, ఏదాల్సిందే, తిమింగలాల నుంచి తప్పించుకోవాల్సిందే, ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిందే, అలల తాకిడికి బయటికి రావాలి, ఒడ్డును పడాలి, మళ్ళీ ఈదుకోవాలి, బ్రతకాలి. సో దే నో హౌ టు స్విమ్, వాళ్ళకి మనం చెప్పేవాళ్ళం కాదు. సో మంచిగా చేయండి, బాధ అనిపిస్తుంది. సో ఎత్తు పొలాలు ప్రతి ఒక్క జీవితంలో సహజం, ఉన్నప్పుడు జాగ్రత్త పడండి అంతే. అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం మ్యామ్. మా బాపు బొమ్మ ఇప్పుడు మా హైదరాబాద్ లోనే ఉంది, అండ్ సినిమాలకి వాటికి యూనో రెడీగా ఉన్నారు యాక్ట్ చేయడానికి. అండ్ మహానటి లాంటి బోల్డ్ అనే సక్సెస్ లు మీరు హ్యాపీగా చూడాలని చెప్పేసి, చాలా పీస్ఫుల్ గా అండ్ హెల్తీగా లైఫ్ లాంగ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు తప్పకుండా ఉండాలి.